నెక్స్ట్ ఫ్రంట్ ఎల్బో, ఫ్రంట్ ముందుకి అటాక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ కట్, అలాగే అప్పర్ కట్ అలా చేసాం కదా, అప్పుడు ఫ్రంట్కి అటాక్ చేస్తాం. దీస్ ద వెరీ వెరీ డేంజర్ ఉంది, చూసారు కదా, ఇలా అటాక్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం చూస్ చేయకూడదు, పర్యవేక్షణలో చూసుకుంటూ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఎందుకు అటాక్ చేయాలంటే మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు అటాక్ ఉపయోగించాలి, తప్పితే మనం ఎప్పుడేటప్పుడు చేయకూడదు అన్నమాట. ఫ్రంట్కి ముందుకి అటాక్ చేస్తాం. రెడీ, 1 2 1 2, దిస్ ఈస్ ఫ్రంట్ ఎల్బో అంటే. రెడీనా? అదేవిధంగా బ్యాక్ ఎల్బో, బ్యాక్ ఎల్బో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇలా ఎల్బో అటాక్ చేస్తాం, మంచి అటాక్ చేస్తాం. ఊరికే టర్న్ అయినప్పుడు బ్యాక్ నుంచి అటాక్ చేయడానికి అనమాట. అంటే మనం పొరపాటు మనం తిరిగిపో అనుకోండి, తిరిగినప్పుడు మనం బ్యాక్ ఉంటాం కాబట్టి మనం అటాక్ చేయాలి, కాబట్టి అప్పుడు మనం బ్యాక్ అటాక్ చేయగలం. ఇంకోటి ఏంటంటే మనం లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని అటాక్ చేయాలి, క్లోజ్ ఉన్నప్పుడు మటుకు మనం దాన్ని అటాక్ చేయగలం. ఎందుకంటే క్లోజ్ ఉన్నప్పుడు మటుకు ఎల్బోస్ అటాక్ చేయగలం, లాంగ్ ఉన్నప్పుడు మనకి అటాక్ చేయాలి. లాంగ్ ఎందుకంటే మనకు అందదు, అప్పుడు మనం పంచెస్ చేయాలి. ఇంకా లాంగ్ ఉన్నప్పుడు కిక్స్ చేయాలి. క్లోజ్ ఉన్నప్పుడు మనం ఓన్లీ ఎల్బోస్ మటుకే చేయగలం, ఆ లెంత్లో మనం అడ్జస్ట్ చేసుకొని పంచెస్ ఎల్బోస్ మటుకి అటాక్ చేయగలం. పంచెస్, కిక్స్ ఇవన్నీ కూడా అటాక్ చేయడానికి కుదరదు మనకి. రెడీ, బ్యాక్ ఎల్బో టర్న్ అయ్యి రైట్ ఎల్బో దట్ సైడ్. రెడీ, 1 ఎస్ క్లోజ్కి వెళ్ళి అటాక్ చేస్తాం. రెడీ, సేమ్, 2 3 4 ఎస్ చేంజ్ సేమ్, అలాగే లెఫ్ట్, 1 2 3 ఎస్ 4 ఎస్. దీన్ని బ్యాక్ ఎల్బో అంటారు, బ్యాక్ ఎల్బో అంటారు. రెడీ, నెక్స్ట్ డౌన్ ఎల్బో. డౌన్ ఎల్బో అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే జస్ట్ లైక్ అటాక్ చేసి డౌన్ అటాక్ చేయడానికి, లేదు బ్రేకింగ్స్ అని రకరకాల విధంగా చేస్తారు. దీన్ని డౌన్ ఎల్బో అంటారు. ఇలా డౌన్ ముందుకి అంటే డౌన్ కొట్టడం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగ్ పెట్టి ఇలా అటాక్ చేయడం, ఇలాంటి వాటి డౌన్ చేసి అటాక్ చేయడం, దీన్ని డౌన్ ఎల్బో అంటారు. రెడీ, 1 2 రెడీ అటాక్, 1 2 ముందుకి అనమాట, ముందుకి అటాక్ చేయడం, 2 3 4 5 సేమ్, 1 2 3 4 ఎస్. ఇవన్నీ కూడా మనం ఎల్బోస్ చేయడం జరిగింది. ఈ పంచెస్ ఎల్బోస్ ఇప్పుడు వరకు మనం ఓన్లీ హ్యాండ్స్ చేయడం జరిగిందన్నమాట. తర్వాత మనం ఫర్దర్గా ఇంకా లెగ్స్తో చేయడం అలాగా, నీతో చేయడం అలాగా అనే మూమెంట్స్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ హ్యాండ్ మూమెంటే మనం ఫస్ట్ మూవ్ చేద్దాం అంటే మనకి మన బాడీలో మన ఫాస్ట్ మన హ్యాండ్స్ని మూవ్ చేయగలం. మూవ్ చేసిన తర్వాత మిగతా వాటికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ అనేది ఫాస్ట్ మనం కింద పడిపోతున్నా లేదు ఏం జరిగినా మన హ్యాండ్స్ని మనం ఫస్ట్ మనం చేయడం జరుగుతుంది, తర్వాత మిగతా పార్ట్స్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి మనం అందుకే మనం ఫస్ట్ హ్యాండ్ ఫర్దర్ క్లాస్లో ఇంకా మనం లెగ్స్ ఎలా చేయాలి, ఎలా అటాక్ చేయాలని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళు లైఫ్లో ఏంటంటే ఇటువంటి జబ్బులకి లోన్ కాకుండా ఉంటారు. ఈ జబ్బులు ఏంటంటే మామూలుగా రెసిస్టెన్స్ పవర్ తగ్గడం వల్ల ఇలాంటి జబ్బులకి అటాక్ అవ్వడం జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్, ఇలా మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన శారీరక శ్రమ అనేది, శారీరక శ్రమ అనేది కంపల్సరీగా ఒక మనిషి ఏంటంటే శారీరక శ్రమ తన ఒక రోజుకి ఇన్ని మనం తీసుకున్న క్యాలరీస్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సైంటిఫిక్ పరంగా కానీ ఈ పరంగా చూసుకున్నా కానీ మనం తీసుకున్న ఫుడ్ మనం తీసుకోవడం జరుగుతుంది. అవి క్యాలరీస్లో ఉంటాయి, ఎన్నో వందల రేట్ల క్యాలరీస్ ఉంటాయి. ఒక పిజ్జా తిన్నప్పుడు దానిలో కొన్ని వందల రేట్ల క్యాలరీస్ ఉంటాయి. ఆ క్యాలరీస్ మనం కరిగించట్లేదు, ఆ క్యాలరీస్ మనం కరిగించలేదు అనుకోండి. క్యాలరీల పరంగా కరిగిపోతే ఆ క్యాలరీస్ అని ఏం జరుగుతాయి, మనకి ఫ్యాట్ లాగా మన బాడీలో అలా ఉండిపోతుంది, ఫ్యాట్ లాగా ఉండిపోతుంది. ఆ ఫ్యాట్ లాగా ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఆ ఫ్యాట్ అనేది మనకి అదే మనకి ఏదో వాళ్ళు బాగా లావ్ అయిపోయి ఏదో అసలు కొవ్వు ఏంటంటే భయంకరంగా ఉండి వాళ్ళు ఏంటంటే లావ్ అయిపోవడం, నెక్స్ట్ దానివల్ల నడుము నొప్పులు రావడం, అలాగే బ్యాక్ పెయిన్తో పాటు నీ పెయిన్స్ రావడం, ఆ విధంగా హెడేక్, రకరకాల జబ్బులు. అంటే వాళ్ళు మానసికంగానే బాధపడుతూ అలాగే శారీరకంగా కూడా చాలా శ్రమపడుతుంటారు అనమాట. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నుంచైనా కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొన్ని ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు ఈ ఎక్సర్సైజ్లు అనేది ఎవరు ఈ వద్ద ఏజ్ అనేది ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఎక్సర్సైజ్ చేయకూడదు అంటారు, ఆ బోన్స్ అరిగిపోతాయని. చాలా మంది అపోహలు ఉన్నాయి అనమాట. కానీ వాళ్ళ తగ్గ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇలాంటి జరగవు అనమాట. వాళ్ళ దగ్గర ఎక్సర్సైజ్లు అంటే వాళ్ళు సరిపడిన ఎక్సర్సైజ్ ఒక సరైన కోచ్ ద్వారా, కొన్ని మాస్టర్ అలా వాళ్ళ పర్యవేక్షణలు అనమాట, వాళ్ళు ఇవి ఏవి చేయాలి అని కొద్ది రోజులు శిక్షణ పొంది వాటిని వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్న ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్లో మనం హాస్పిటల్కి వెళ్ళి టైం తర్వాత వేస్ట్ చేసే దానికంటే కూడా మనీ వేస్ట్ చేసే ఇప్పుడు నుంచే కొంచెం వాళ్ళు కొంచెం మేల్కొని ఈ ఎక్సర్సైజ్లు ఇలాంటి వాటిపైన కొంచెం మనసు అనేది కొంచెం దానిపైన వెళ్ళడం జరిగితే అది దానివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో దానివల్ల మనకి ఫ్యూచర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే. ఫ్యూచర్ బెనిఫిట్స్తో పాటు మనకి ఎన్నో మన లైఫ్కి ఏంటంటే ఎంతో ఉపయోగపడుతుంది చెప్పాలి. రెడీ, పంచ్ ఎల్బో
ఎల్బో గో నెక్స్ట్ పంచ్ పంచ్ ఎల్బో 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 గాడ్ గుడ్ పంచ్ 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 కంట్రోల్ హ్యాండ్స్ అప్ పంచ్ పంచ్ గో నెక్స్ట్ పంచ్ 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 గాడ్ పెట్టుకుంటూ చేయాలి. అంటే మనం డిఫెన్స్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ డిఫెన్స్ చేసుకుంటూ అఫెన్స్ చేయాలి మనం. ఎస్ ఎల్బో 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 ఎస్ డిఫెన్స్ గో పంచ్ 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 ఎల్బో ఎల్బో గుడ్ డిఫెన్స్ డిఫెన్స్ పెట్టుకోవాలి. రెడీ పంచ్ 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 డిఫెన్స్ పంచ్ 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 గో నెక్స్ట్. మనం ఇంతవరకు ఏం చేసామంటే కొంత ఇందాకైనా మిస్సింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు అటాక్ చేస్తుంటే డిఫెన్స్ అనమాట, అంటే ఆపుకోవడం అనమాట. హ్యాండ్స్తోనే ఇందాక తప్పించుకోవడం జరిగింది, ఇప్పుడు ఆపుకోవడం అనమాట. చేతులతో వాళ్ళకు వాళ్ళు తగలకుండా, అంటే వాళ్ళు అటాక్ చేసినప్పుడు వాళ్ళని కూడా వేరే వాళ్ళు అటాక్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఆపుకోవడం అనమాట. రెడీ పంచ్ 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 నెక్స్ట్ పంచ్ పంచ్ ఎల్బో 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 పంచ్ 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 నెక్స్ట్ పంచ్ పంచ్ ఎల్బో 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 పంచ్ గో ఎల్బో ఎల్బో పంచ్ 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 డిఫెన్స్ గో రెడీ డిఫెన్స్ డిఫెన్స్ చేతులు అడ్డం పెట్టుకోండి ఆపుకోవాలా. పంచ్ పంచ్ హ్యాండ్స్ అప్ పంచ్ పంచ్ నెక్స్ట్ పంచ్ ఫాస్ట్గా ఆపుకో డిఫెన్స్ పంచ్ 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 ఎల్బో ఎల్బో నెక్స్ట్ పంచ్ 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 పవర్ పంచ్ పంచ్ ఇలా పవర్ అనేది ఏంటి అప్లై చేస్తే కొద్ది పవర్ పెరుగుతుంది, ఇంకా పవర్ పంచ్ పంచ్ కాన్సన్ట్రేట్ యా నెక్స్ట్ పంచ్ 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 నెక్స్ట్ పంచ్ 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 నెక్స్ట్ పంచ్ ఎల్బో 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 పంచ్ 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 యా నెక్స్ట్ ఎల్బో పంచ్ 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 నెక్స్ట్ పంచ్ 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 ఎల్బో 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 ఎస్ నెక్స్ట్ చూసారు కదా. ఇలాగా ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు వరకు మనం గ్రూప్ అటాక్ మూమెంట్స్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పంచెస్ త్వరగా అటాక్ చేద్దాం, అలాగే మనం అటాక్ చేస్తాం డిఫెన్స్ చేసుకోవడం అఫెన్స్ చేయడం ఎలా జరిగిందండి. నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏంటంటే కిక్స్ ఎలా చేయాలి చేద్దాం. కిక్స్ అంటే లెగ్స్తో చేసే మూమెంట్స్ అనమాట. ఈ కిక్స్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ సుజిత్ లైన్ రెడీ. ఫస్ట్ హుకింగ్ ఎగ్, హుకింగ్ ఎగ్ ఒకసారి వన్ టూ చేంజ్ ఎవరు సరే ఏ వన్ టూ ఎస్ చేంజ్. అదేవిధంగా నెక్స్ట్ కిక్ ప్రెస్ కిక్ వన్ టూ చేంజ్ వన్ టూ చేంజ్. నెక్స్ట్ ఔటర్ స్లాప్ వన్ టూ ఎస్ సేమ్ అదే లెగ్తో ఇన్నర్ స్లాప్ నెక్స్ట్ కిక్ టూ. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ రౌండ్ కిక్ ఫ్రంట్ రౌండ్ రౌండర్స్ కిక్ వన్ టూ త్రీ. నెక్స్ట్ ఈ కిక్స్ అన్ని చూసారు కదా. ఇంకా నెక్స్ట్ సైడ్ కిక్ తొందర సార్ టూ త్రీ ఎస్. ఈ కిక్స్ అన్ని బేసిక్ కిక్స్ అనమాట. ఇంకా ఎయిర్ కిక్స్ ఫ్లై కిక్స్
ఇలా సీజర్ కిక్స్ అని ఇలాంటి చాలా కిక్స్ ఉన్నాయి. ఇంకా ఈ కిక్స్ వరకు మనం ఎలా అటాక్ చేయాలి, ఎలా ఫస్ట్ కిట్ బ్యాక్ వర్క్ చేయాలి, తర్వాత మనం ప్యాడ్ వర్క్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా కొంచెం స్పారింగ్ ఎలా చేయాలి అది నేర్చుకున్నాం. ఫస్ట్ మనం హుకింగ్ కిక్ చూసాం కదా, హుకింగ్ కిక్, తర్వాత ప్రెస్ కిక్, తర్వాత ఫ్రంట్ రౌండ్, సైడ్ కిక్, ఇవన్నీ బేసిక్ కిక్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటి రెండు రోజులు నేర్చుకునే కదా, మళ్ళీ ఇవి బాగా శ్రమపడి రోజు వాళ్ళు ఏంటంటే రోజు వన్ బై వన్ అలా ప్రాక్టీస్ చేసి అలా చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సేఫ్టీస్ కూడా వాళ్ళు ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ చేసేటప్పుడు ఈ సేఫ్టీస్ కూడా పాటించాలన్నమాట. సేఫ్టీస్తో పాటు అదేవిధంగా వాళ్ళు ఫుడ్ డైట్ అనేది కూడా, ఫుడ్ డైట్ ఎలా తీసుకోవాలి అనేది కూడా మన దగ్గర వస్తే మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆరోగ్య మహాభాగ్యం అనే ప్రోగ్రాం ద్వారా ఈ మార్షల్ ఆర్ట్ శిక్షణతో పాటు ఈ ఆరోగ్య సూత్రాలు అంటే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఉపయోగపడే మనకు లైఫ్కి ఉపయోగపడే సూత్రాలు అనేవి కొన్ని దానివల్ల కొంచెం అవగాహన ఉన్న వాళ్ళ తెలుసుకొని వీటిని పాటించడం వల్ల మన లైఫ్లో ఏంటంటే కొన్ని మనం అద్భుతాలు అంటే మనకి మనంగా మన ట్రీట్మెంట్ అనమాట. అంటే మనం ఫ్యూచర్లో ఎటువంటి లోన్ కావాలి అంటే ఎగ్జాంపుల్ మన హెల్త్ పరంగా వీక్ కాకుండా ఇలాంటి మార్షల్ ఆర్ట్ ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళకి బెనిఫిట్ అంటే ఆరోగ్యపరంగా వాళ్ళు ఉత్సాహంగాను అలాగే విధంగా ఎటువంటి రోగాలు రాకుండా జరుగుతుంది. ప్రతిరోజు తప్పకుండా చూసి ఇలాంటి పాటించడం వల్ల అదేవిధంగా ఇలాంటి కొన్ని నేర్చుకోవడం వల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్కి ఇంతటి సెలవు. నమస్తే.